పేదరికం గురించి అవగాహన చేసుకోవడానికి ఈ పాఠ్యాంశంలో మనం రెండు సన్నివేశాలను ఒకసారి గమనిద్దాం. ఇద్దరు జీవితాలను మనం పరిశీలిస్తే మన గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో లేదా దుస్థితి ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతూ ఉంటుంది. మరి ఉదాహరణకి మొదటి ఉదాహరణ చెప్పుకోవాలంటే రామాచారి అనేటువంటి ఒక వ్యక్తి విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఒక గ్రామంలో పనిచేసుకుంటూ ఉంటాడు. ఇతడి వృత్తి ఏమిటండి అంటే ఇతను మనకి పొలాల్లో పనులు చేయడానికి ఎడ్ల బండ్లను వాడుతూ ఉంటాం. ఆ విధంగా వాడేటువంటి ఎడ్ల బండ్లని తయారు చేయటం, వాటికి ఏమైనా మరమ్మతులు ఉంటే వాటిని మరమ్మతు చేయటం అటువంటి పని చేస్తూ ఉంటాడు. ఇతను నేరుగా వ్యవసాయం పైన ఆధారపడి లేనప్పటికీ వ్యవసాయ సంబంధిత వృత్తి చేస్తున్నట్టుగా మనం ఇతన్ని పరిగణించవచ్చు. ఎందువలన ఇతన్ని వ్యవసాయానికి అనుబంధమైనటువంటి వృత్తిగా పరిగణించాలి అంటే ఇతను చేసినటువంటి పని మనకి కార్పెంటరీ అనొచ్చు, ఇంగ్లీష్లో వడ్రంగి పని అని కూడా చెప్పుకోవచ్చు మనకు తెలియలేదు. కానీ ఇతను చేస్తున్నది వ్యవసాయం చేసేటువంటి బళ్ళను తయారు చేయడానికి ఇతను చేస్తున్నాడు కాబట్టి వ్యవసాయ సంబంధిత వృత్తుల్లో ఇది ఒక భాగంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ విధంగా రామాచారి దగ్గరికి సుమారు ఒక 40 రైతులు తమ యొక్క బళ్ళను తీసుకురావటం లేదా కొత్త బళ్ళను తీసుకెళ్ళటం, చేసినటువంటి బళ్ళని మళ్ళీ తిరిగి మరమ్మతు చేయించుకోవటం, ఈ విధంగా పనులు చేస్తూ ఉండేవారు. దానికి బదులుగా రామాచారికి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ పొలం నుంచి వచ్చినటువంటి వరిని ఇతనికి 70 కేజీలు ఇస్తూ ఉండేవారు. ఆ విధంగా 40 మంది 70 కేజీలు చొప్పున ఇవ్వటంతో 2800 కేజీలు ఇతనికి సంవత్సరానికి ఆదాయం వస్తూ ఉండే, ఇతనికి కావలసినంత ఇతను ఉంచుకొని మిగతాది మార్కెట్లో తను ఇచ్చేస్తే తనకి సంవత్సరానికి 8000 పైచిలకు రూపాయలు అతనికి వస్తూ ఉండే. ఈ విధంగా కొన్ని సంవత్సరాల పాటు జీవనం చాలా ప్రశాంతంగా సాగింది. ఈ విధంగా ప్రశాంతంగా సాగుతున్నటువంటి తరుణంలో మరి వ్యవసాయంలో వచ్చినటువంటి కొత్త కొత్త మార్పులు, సాంకేతిక పరంగా వచ్చినటువంటి విప్లవాల వలన ఎడ్ల బండ్ల స్థానంలో ట్రాక్టర్లు వచ్చినాయి. ఇతను చేసేటువంటి వృత్తి ఎడ్ల బండ్లను తయారు చేయటం, అదేవిధంగా ఎడ్ల బండ్లకు ఏదైనా మరమ్మతులు వస్తే వాటిని చేయటం. మరి ఇతని యొక్క ఎడ్ల బండ్లు బదులు ట్రాక్టర్లు ఇంజిన్తో నడుస్తాయి కాబట్టి ఆ ఇంజిన్తో నడిచేటువంటి ట్రాక్టర్లు మనకి గ్రామాల్లోకి వచ్చినాయి. బాగా డబ్బున్నటువంటి వారు తమ పొలం మొత్తం దున్నుకోవడానికి అంటే 100 ఎకరాలు 200 ఎకరాలు ఉంటే వారు నేరుగా ట్రాక్టర్ని కొనుక్కునేవారు. ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉంటారో వారు తమ యొక్క ఎకరం లేదా 2 ఎకరాలని దున్నుకోవాలంటే వెళ్ళి వారి దగ్గరికి అద్దెకి తెచ్చుకోవటం కానీ లేదా 1 గంట 2 గంటలు అరుగు తెచ్చుకోవడం చేస్తూ ఉండేవారు. ఈ విధంగా ఎడ్ల బండ్ల వాడకం తగ్గిపోవడంతో రామాచారి ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. ఇదివరకు 40 మంది చేయించుకునేవారని చెప్పాము మనం, ఇప్పుడు కేవలం 4 లేదా 5 మాత్రమే వచ్చి చేయించుకుంటున్నారు. దీంతో ఇతని ఆదాయం బాగా తగ్గిపోయింది. మరి ఇతని జీవనం ఏ విధంగా సాగించాలి? అప్పటి వరకు ఇతని భార్య అరుణ ఏ రోజు కూడా బయటకు వెళ్ళి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉండేది కాదు. మరి ఈ రైతులకి వర్షాలు సరైన సమయంలో రాక ఈ పంట కూడా నష్టాలు రావడంతో ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉన్నారో వీరందరూ కూడా రైతు కూలీలుగా లేదా పొరుగున ఉన్నటువంటి విజయవాడ పట్టణానికి వలస కూలీలుగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా వెళ్ళిపోతున్నారు కాబట్టి రామాచారి భార్య అరుణ కూడా తెగించి ఇంకా మనం బతకాలంటే నేను ఖచ్చితంగా పనికి వెళ్ళాల్సిందే, ఏదో ఒక పని చేయాల్సిందే, కాబట్టి చెప్పుల కంపెనీకి వెళ్ళి విజయవాడలో పని చేస్తాను అని చెప్పి తన పిల్లల్ని తన భర్తని విడిచిపెట్టి మరీ వలస కూలీగా మారి వెళ్ళి పనిచేయాల్సినటువంటి పరిస్థితి. మరి ఇక్కడ మనం గమనిస్తే సరైనటువంటి ఆదాయం అనేది లేకపోవటం మనం గమనించవచ్చు. దీనివలన రామాచారికి సరైనటువంటి ఆహారం అందకుండా పోయింది. తన భార్య ఎప్పుడైతే వలస కూలీగా మారి విజయవాడ వెళ్ళిందో ఎన్నో రోజులు వీరి కుటుంబం పస్తులు ఉండాల్సినటువంటి పరిస్థితి. మరి చిన్నపిల్లలకు కూడా
ఏదైనా వండి పెట్టాలంటే పక్కనటువంటి ఇంట్లోంచి అరువు తెచ్చుకొని మరీ రామాచారి పెట్టాల్సినటువంటి దుస్థితికి తను పడిపోవడం జరిగింది. అంటే గ్రామాల్లో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు, దాని వ్యవసాయం ద్వారా వస్తున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, లేదా వ్యవసాయం దెబ్బతిన్నప్పుడు జరిగేటువంటి పరిణామాల గురించి మనకి ఇది ఒక చక్కటి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. మరి అదేవిధంగా మనం రెండవ ఉదాహరణ తీసుకుంటే చంద్రయ్య గ్రామం నుంచి పట్టణానికి వచ్చి పట్టణంలో ఉన్నటువంటి మార్కెట్లో బండి లాగుతూ ఉంటాడు. మార్కెట్కి మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూస్తే చాలా బరుబరువైనటువంటి సరుకుతో బళ్ళను లాగుతూ ఉంటారు. ఆ విధంగా చంద్రయ్య కూడా బళ్ళను లాగేటువంటి కూలీగా మనం చెప్పుకోవచ్చు. ఇతను రిక్షాను లాగుతూ ఉంటాడు. అతనికి రోజుకి 100 రూపాయల నుంచి 40 రూపాయల వరకు వస్తూ ఉంటాయి. ఒక్కోరోజు 100 రూపాయలు వస్తాయి, ఒక్కరోజు అది తక్కువగా 40 రూపాయలు వస్తూ ఉంటాయి. మరి ఇతడి కుటుంబం అంతా కూడా గ్రామంలో ఉంటుంది. ఇతను పట్టణంలో ఏదో ప్రాంతంలో మురికివాడల్లో ఉంటూ ఉంటాడు. మరి గత్యంతరం లేనటువంటి పరిస్థితి, ఇతను కూడా వలస కూలీగా మారి పట్టణానికి వెళ్ళినటువంటి సందర్భం మనం గుర్తు చేసుకోవచ్చు. ఎందుకంటే పల్లెల్లో ఉన్నటువంటి పరిస్థితులు మనకు అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి ఇతను తనకి ఇల్లు ఇక్కడ లేదు కాబట్టి పొద్దునుంచి సాయంత్రం వరకు చాకరీ చేసిన తర్వాత రోడ్డు మీద దొరికేటువంటి రొట్టెని పప్పుని కొనుక్కొని తిని తన రోజు గడుపుకుంటూ ఉంటాడు. మరి రాత్రికి అయ్యేసరికి పొద్దున్నీ చాకరీ చేస్తూ ఉంటాడు కాబట్టి రాత్రికి తనకి నిద్ర తన్నుకుంటూ వస్తుంది. కాబట్టి ఎక్కడో చోట తన బండి ఆపుకొని అక్కడే పడుకుని పోతూ ఉంటాడు. సహజంగా ఇతను మురికివాడల దగ్గరలో ఉంటూ ఉంటాడు. ఇతనికి సొంత అయినటువంటి ఇల్లు లేదు కాబట్టి ఈ విధంగా చంద్రయ్య కొన్ని సంవత్సరాల పాటు పనిచేయటం వలన తను రోజువారీ తీసుకోవాల్సినటువంటి ఆహారం పోషక విలువలతో లేనటువంటిది కావటం వలన ఇతను అనారోగ్యం పాలవటానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది. పైగా ఇతను ఒక క్రమ పద్ధతిలో ఆహారం తీసుకోవట్లేదు కాబట్టి, ఎంతో ఎక్కువ చాకరీ చేస్తున్నాడు కాబట్టి 20 సంవత్సరాలు ఇతను కష్టపడేసరికి 40 సంవత్సరాల వయసున్న వ్యక్తిగా కనిపిస్తూ ఉంటాడు. ఇతను వాస్తవం వయసు కంటే ఇతను కనిపిస్తున్నటువంటి వయసు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎందువలన అంటే ఇతని శరీరానికి అందాల్సినటువంటి పోషక విలువలతో కూడినటువంటి ఆహారం ఇతనికి రోజు అందట్లేదు కాబట్టి ఈ విధంగా ఇతను చాలా అనారోగ్యం పాలవటానికి, ఆ తర్వాత అనేక ఇబ్బందులు పాలవటానికి కూడా ఇది ఒక ముఖ్యమైనటువంటి కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఇవి రెండు సందర్భాలు లేదా ఈ రెండు ఉదాహరణలు మనం గమనించినప్పుడు గ్రామాల్లో ఉండేటువంటి పరిస్థితులు ఏమిటి, ఒకవేళ వ్యవసాయం ఏ సంవత్సరం అన్నా వర్షాలు సరిగ్గా అనావృష్టి వలన కానీ అతివృష్టి వలన కానీ నష్టం కనుక జరిగితే ఎటువంటి పరిణామాలు ఉంటాయి, కేవలం రైతులు ఎవరైతే పండిస్తున్నారో వారు మాత్రమే కాదు వాటి అనుబంధ కార్యక్రమాలు చేపట్టేటువంటి వారు, వాటికి సంబంధించినటువంటి వృత్తులు చేపట్టేటువంటి వారు అందరూ కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటుంది. మన భారతదేశంలో ఉన్నటువంటి సుమారు 6 లక్షల పైచిలుకు గ్రామాలులో వ్యవసాయం 50% మంది కంటే ఎక్కువ మంది వ్యవసాయంపైనే ఆధారపడి ఉంటూ ఉన్నారు. కాబట్టి ఎక్కువ శాతం మంది పేదరికం పాలన పట్టడానికి లేదా దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి పేదరికంలో పడిపోవడానికి వ్యవసాయంలో వచ్చినటువంటి నష్టాలు కారణం కావచ్చు, లేదా మనకుండేటువంటి పరిస్థితుల యొక్క ప్రభావం. ఏ విధంగా అయితే మన చంద్రయ్య గ్రామం నుంచి పట్టణానికి వచ్చినప్పుడు సరైనటువంటి ఆహారం తీసుకోవట్లేదు కాబట్టి అనారోగ్యం పాలవడానికి కూడా అవకాశం ఉంటూ ఉంటుంది. ఇది గ్రామాల్లో ఉండేటువంటి దుస్థితికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఈ రెండు తీవ్ర ఆకలికి కూడా పేదరికమే. మనం ఆకలిగా ఎప్పుడు ఉంటాం, మనకి ఎప్పుడు ఎప్పుడైనా పని చేసినప్పుడు మన ఒంట్లో ఉన్నటువంటి శక్తి అంతా కరిగిపోతే అప్పుడు మనకి దాహం కానీ ఆకలి కానీ వేస్తూ ఉంటుంది. ఆ సమయంలో మన దగ్గర కొనుక్కోవడానికి డబ్బులు లేకపోతే లేదా మనం తినటానికి ఇంట్లో ఆహారం లేనప్పుడు మనకి ఆకలి వేస్తూ ఉంటుంది. అది పేదరికంతో పోల్చుకుంటే రోజు వారి దగ్గర డబ్బులు ఉండవు, ఇంట్లో బియ్యం ఉండవు లేదా వరుణ్ మరి ఆ పిల్లలు ఏ విధంగా తింటూ ఉంటారు. కాబట్టి తీవ్రమైనటువంటి ఆకలి కూడా పేదరికమే. ఆకలికి పేదరికం ఒక ముఖ్యమైనటువంటి కారణం కావచ్చు. మరి మన గ్రామాల్లో మన పట్టణాల్లో ఉండేటువంటి ఎంతోమందిని చూస్తే వీరు చాలా బాగున్నారు
అనేటువంటి ఒక ఆలోచన మనకు కలుగుతూ ఉంటుంది. వాస్తవానికి గ్రామాల్లో ఉండేటువంటి పరిస్థితికి ఒక చిన్న ఉదాహరణ మనం చంద్రయ్య జీవితం తెలుసుకున్నాం. అలాగే మరి ముందు ఉదాహరణలు కూడా మనం తెలుసుకోవడం జరిగింది రామాచారి గురించినప్పుడు. ఆ విధంగా గ్రామాల్లో ఉండేటువంటి జనాలు కొంతకాలం వరకు బాగానే ఉన్నప్పటికీ ఆ పరిస్థితుల్లో మార్పు వచ్చినప్పుడు వారు ఎంతో ఇబ్బందులకి గురవుతూ ఉంటారు. ఆ విధంగా జరుగుతున్నటువంటి పరిణామాల్లో మరి పట్టణాల్లోకి వలస వచ్చినటువంటి గ్రామస్తులు బాగున్నారేమో అనేటువంటి ఒక ఆలోచన మనందరిలో ఉండొచ్చు. దానికి మనం చంద్రయ్యను ఉదాహరణగా తీసుకోవచ్చు, లేదా అరుణ వలస వచ్చినటువంటి అరుణను ఉదాహరణగా తీసుకోవచ్చు. వారు వచ్చినటువంటి పరిస్థితికి, వారికి వచ్చినటువంటి ఆదాయానికి, వారు ఉండటానికి ఎటువంటి ఆవాసం లేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడు మరి వారు ఎలా జీవనాన్ని గడుపుతారు, అసలు ఆకలికి ఏ విధంగా తట్టుకుంటారు? వాస్తవానికి మన యొక్క మానవ శరీర నిర్మాణం ఏ విధంగా ఉందంటే, మనకు రోజుకి కొంత శక్తి వస్తేనే మనిషి చాలా ఆరోగ్యంగా ఆహ్లాదంగా ఆనందకరంగా ఉండగలుగుతాడు. పల్లెల్లో ఉండేటువంటి వారికి 2400 క్యాలరీల యొక్క శక్తి తను తీసుకునేటువంటి ఆహారం నుంచి అది తయారవ్వాలి. అప్పుడే అతను చాలా చురుకుగా, చాలా ఆనందంగా, చాలా చలాకీగా పనిచేయగలుగుతాడు. మరి అదే పట్టణాలకు వచ్చేసరికి 2100 కిలోకాలరీల ఎనర్జీ తనకు వస్తే సరిపోతుంది. ఎందువల్ల ఈ వ్యత్యాసం? ముందుగా మనం తీసుకునేటువంటి ఆహారంలో ఈ పోషక విలువలతో కూడినటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. రెండవది, మనం తీసుకునేటువంటి ఆహారం నుంచి మనకు వచ్చేటువంటి శక్తి అంతకి తగినట్టుగా ఉంటేనే మనం చాలా ఆనందంగా ఆకలి తెలియకుండా ఉండగలుగుతాం. మరి గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ ఉండేటువంటి మనుషులు అందరూ ఒకేలా ఉన్నప్పటికీ, గ్రామాల్లో ఉంటే మీరు 2400 క్యాలరీల శక్తి మీకు ఎందుకు, మరి పట్టణాల్లో ఉంటే 2100 క్యాలరీల శక్తి ఎందుకు, ఈ 300 క్యాలరీల శక్తి వ్యత్యాసం ఎందుకు కనిపిస్తూ ఉంటుందంటే, గ్రామాల్లో మనం శారీరక శ్రమ అధికంగా ఉండేటువంటి కార్యక్రమాలు లేదా వృత్తులు ఎక్కువగా చేస్తూ ఉంటారు కాబట్టి, పట్టణాల్లో శ్రమ కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ శక్తి వ్యత్యాసాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. మరి గణాంకాలను కనుక మనం ఒకసారి గమనిస్తే 1980 పోల్చుకుంటే ఈరోజు 2010 కానీ 2015 కానీ భారతదేశం ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందింది. ప్రజలు తమ యొక్క జీవన ప్రమాణాన్ని చాలా వరకు మెరుగుపరుచుకోగలిగారు అనేటువంటి ఒక భావనకి మనం అందరం రావచ్చు. గణాంకాలు కూడా అవే తెలియజేస్తూ ఉంటాయి. వాస్తవానికి ఈ రోజున మన గ్రామంలో ఉండేటువంటి ప్రజలకి అందుతున్నటువంటి ఆహారం 25 సంవత్సరాల కంటే, క్రితం అందుతున్నటువంటి ఆహారం కంటే చాలా తక్కువ స్థాయిలో పోషక విలువలతో కూడినటువంటి ఆహారం అందుతుందంటే అందరం ఆశ్చర్యపడటం తప్ప ఇంకేమీ చేయలేనటువంటి పరిస్థితిలో మనం ఈరోజు మనం ఉంటున్నాం. 1980 పోల్చుకుంటే నిజంగానే ఈరోజు మనకి ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు జరిగినాయి, ఎన్నో వసతులు మనకు అందుబాటులోకి వచ్చినాయి. అంతకుముందు మనకు ఫోన్ అంటే ఏంటో తెలీదు. ఈ రోజున ప్రతి పిల్లవాడు ఫోన్తో ఆడుకుంటున్నాడు. మరి ఇంటర్నెట్ అంటే ఏంటో తెలీదు. ప్రతి గ్రామంలోనూ ఇంటర్నెట్ ఫెసిలిటీలు అందుబాటులోకి వచ్చేసినాయి. ఇవన్నీ జరుగుతున్నప్పటికీ మానవుడికి అందుతున్నటువంటి ఆహారంలో పోషక విలువలు మాత్రం పెరగటం లేదు. దానికి కారణాలు ఏమైనా పేదరికం ఒక ముఖ్యమైనటువంటి కారణంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ పేదరికం వలన వస్తున్నటువంటి సమస్యలు ఏమిటి, అసలు పేదరికం ఎక్కడ మొదలవుతుంది, దీన్ని ఏ విధంగా నిర్మూలించవచ్చు తెలుసుకుందాం. పేదరికం ఎందుకు ఉంది, మరి పేదరిక నిర్మూలన ఏ విధంగా మనం చేయవచ్చు, పేదరికం వలన వచ్చేటువంటి సమస్యలు ఏమిటి, సరైనటువంటి ఆహారం కనుక ప్రజలకి అందకపోతే ఖచ్చితంగా వాళ్ళు అనారోగ్యం పారిట పడుతూ ఉంటారు. మరి ఆ విధంగా అనారోగ్యం పాలైనప్పుడు వారు ఇచ్చేటువంటి జన్మనిచ్చేటువంటి పిల్లలు కూడా చాలామంది మందబుద్ధులు కాను, లేదా పెరుగుదల తక్కువ కాను, ఆహార లోపం ఉండటం వలన పిల్లలు చురుగ్గా ఉండకపోవటం కానీ, ఇవన్నీ కూడా వ్యత్యాసాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా సరే ఆహారం పోషక విలువలతో కూడినటువంటి ఆహారం ఎంతో అవసరం.
మరి అదేవిధంగా సరైనటువంటి శక్తి సామర్థ్యం శరీరం మొత్తానికి రావాలన్నా కూడా వారు సరైనటువంటి ఆహారాన్ని తీసుకోవాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ విధంగా ఆకలి వారికి తెలియజేయడానికి కానీ లేదా వారు సరైనటువంటి ఆహారం తీసుకోకపోవడానికి కానీ ముఖ్య కారణం పేదరికం అని మనం తెలుసుకున్నాం. మరి ఈ పేదరికం అసలు ఎక్కడి నుంచి వస్తుంది, మనకి ఎందుకు ఉంది మన దేశంలో అంటే, మనం చెప్పుకున్నటువంటి ఉదాహరణలు కనుక మీరు కొంచెం లోతుగా అధ్యయనం చేస్తే మీకు వాస్తవ పరిస్థితులు అర్థమవుతూ ఉంటాయి. ఇప్పుడు రామాచారి అనేటువంటి వ్యక్తి అతను వ్యవసాయాన్ని అయితే చేయరు, కానీ వ్యవసాయం దెబ్బతిన్నప్పుడు అతని యొక్క ఆదాయం కూడా దెబ్బతిన్నింది, లేదా వ్యవసాయంలో వచ్చినటువంటి మార్పుల వలన ఇతని ఆదాయాన్ని కూడా గండిపడింది. మరి వ్యవసాయేతర వృత్తులు ఎవరైతే చేస్తున్నారో వారందరూ కూడా వ్యవసాయం పైన నేరుగా ఆధారపడి ఉన్నట్టుగానే మనకు అర్థమవుతూ ఉంటుంది. కుమ్మరి పని చేసేవాళ్ళు కానీ, రైతు కూలీలు కానీ, వీరందరూ కూడా ఆ వ్యవసాయానికి సంబంధించినటువంటి మిగతా కార్యక్రమాలను చూస్తూ ఉంటారు. మరి ఆ సందర్భంలో ఆ సంవత్సరం వర్షాలు కనుక సరిగ్గా కురవకపోతే మరి పంట పొలాలకు నీళ్లు సరిగ్గా అందవు కాబట్టి పంట సరిగ్గా చేతికి రానటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి దాని ద్వారా వీరందరికీ రైతు కూలీలకు కానీ, రైతు బళ్ళ పని కానీ, ఇతరితర పనులన్నింటికి కూడా ఇబ్బంది వస్తూ ఉంటుంది. మరి మన పేదరికం తగ్గాలన్నా, మన భారతదేశంలో పేదరికం ఉండకూడదన్నా, మనం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం తప్ప వేరే మార్గం మనకు కనిపించదు. వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నటువంటి ప్రజలే కాకుండా వ్యవసాయంతో కూడినటువంటి మిగతా వృత్తులు ఏవైతే చేస్తున్నారో, అనుబంధ వృత్తులు అందరూ కూడా వ్యవసాయం దెబ్బతిన్నప్పుడు వీరందరూ దెబ్బతింటున్నారు కాబట్టి వ్యవసాయం లాభపడితే వ్యవసాయం చేసినటువంటి రైతే కాకుండా వ్యవసాయపై ఆధారపడి ఉన్నటువంటి ఇతరత్ర వృత్తుల వారందరూ కూడా బాగుపడటానికి, తమ యొక్క జీవన ప్రమాణాలు పెంచుకోవటానికి అవకాశం ఉంటూ ఉంటుంది. మరి అదేవిధంగా అసలు మనకి పేదరికం ఎందుకు వస్తుంది, ఉపాధి లేనప్పుడు వస్తుంది. రామాచారి మొదట్లో తను పేదవాడు కాదు, తనకి కావలసినటువంటి ఆదాయం వస్తూనే తను తిరిగి మిగిలినటువంటి దాన్ని అమ్ముకొని కొంత సొమ్ము చేసుకుంటూ ఉండేవాడు, దాని ద్వారా తన కుటుంబాన్ని చాలా ఆనందంగా గడుపుకుంటూ ఉండేవాడు. కానీ ఎప్పుడైతే ఈ వ్యవసాయంలో ట్రాక్టర్లు అనేటువంటి విప్లవం రావడంతో ఇతనికి వచ్చేటువంటి ఆదాయం గండిపడింది, కాబట్టి ఇతని ఉపాధికి దెబ్బ వచ్చింది, కాబట్టి దాని ద్వారా ఇతని ఆదాయానికి గండి వచ్చింది, కాబట్టి ఆదాయం తగ్గిపోవటం, ప్రజల యొక్క ఆదాయం విలువలు తగ్గిపోతూ ఉన్నాయి, ఉపాధి అవకాశాలు తగ్గిపోతూ ఉన్నాయి. మరి వీరి యొక్క ఉపాధి అవకాశాలు తగ్గిపోతూ ఉన్నాయి, ఆదాయ విలువలు తగ్గిపోతూ ఉన్నాయి. మరి దానికి పరిష్కారం ఏమిటి అంటే జీవనోపాధి వ్యయం, ముఖ్యంగా వ్యవసాయం, వ్యవసాయాన్ని లాభసాటిగా మనం మార్చుకునేటువంటి క్రమంలో వ్యవసాయానికి ముఖ్యమైనటువంటి కొత్తగా వచ్చినటువంటి టెక్నిక్స్ అన్నీ కనుక్కొని దాని ద్వారా కొత్తగా వచ్చినటువంటి ప్రయోగాలను తెలుసుకొని మన గ్రామంలో పండేటువంటి పంటలు ఏమిటి, తక్కువ నీటి సారంలో పండేటువంటి పంటలు ఏమిటి, వాటిలో మనకి ఎక్కువ దిగుబడి ఇచ్చేటువంటి విత్తనాలు వేయటం, సరైనటువంటి నీటి సరఫరా చేయటం, ఇవన్నీ పాటిస్తే మనం విప్లవాలు చేయొచ్చు, మంచి ఆదాయాన్ని మనం సమకూర్చుకోవచ్చు. ఈ విధంగా గ్రీన్ రెవల్యూషన్ మన భారతదేశంలో 1960-70 చేపట్టారు, ఎంతో లాభసాటిగా కూడా నిరూపితమైంది. కాబట్టి మనం వ్యవసాయాన్ని లాభసాటిగా చేసుకోవడం అనేది కష్టసాధ్యం లేదా అసాధ్యమైనటువంటి క్రియ కానే కాదు, మనం అంతకుముందు చేసినటువంటి అనుభవం కూడా మన భారతీయుల దగ్గర ఉంది. కాబట్టి మనం కొంచెం మనసు పెట్టి జాగ్రత్తగా కనుక మనం చేసుకోగలిగితే వ్యవసాయాన్ని లాభసాటిగా చేసుకోవచ్చు. వ్యవసాయం లాభసాటిగా మారినప్పుడు దాని ద్వారా దానికి అనుబంధంగా ఉన్నటువంటి వృత్తులందరూ కూడా ఎంతో ఆనందంగా గ్రామాల్లో ఉండగలుగుతారు. మరి అదేవిధంగా ఇతర జీవనోపాధి అవకాశాలు, ఒకవేళ ఆ సంవత్సరం మనకి వ్యవసాయం సరిగ్గా రాలేదు, దెబ్బతినింది, మరి రైతు అంటే రైతుకి తన పొలం ఉంది కాబట్టి తను ఏదో ఒకటి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి పొలం లేనటువంటి వారు ఎవరైతే రైతు కూలీలుగా మారారో వారు ఎక్కడికి వెళ్ళి పనిచేయాలి, కాబట్టి ప్రభుత్వం ఇటువంటి వారికి రక్షణ కల్పిస్తూ మహాత్మా గాంధీ గ్రామీణ జీవనోపాధి ఉపాధి
కల్పిస్తూ గ్యారంటీగా కల్పించాలని చెప్పి 2005 సంవత్సరంలో ఒక ముందడుగు వేయటం జరిగింది. కనీసం 100 రోజుల పాటు 18 సంవత్సరాల వయసు నిండినటువంటి ప్రతి వ్యక్తి ఎటువంటి ప్రత్యేకమైనటువంటి నైపుణ్యత లేనప్పటికీ అతనికి 100 రోజులు పనిదినాలు చూపించాలని, ఆ 100 రోజుల పనిదినాలకి అతనికి కనీస కూలి ప్రభుత్వం చెల్లించాలని చెప్పి ఒక చట్టం తీసుకురావడం జరిగింది. దీని ద్వారా వ్యవసాయం ఆ సంవత్సరం దెబ్బతిన్నప్పటికీ ప్రభుత్వం నిర్వహించేటువంటి క్రమంలో ఈ 100 రోజుల పాటు అతనికి ఎటువంటి ఇబ్బంది లేకుండా తన జీవనాన్ని గడుపుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. దాని ద్వారా రోడ్ల నిర్మాణం కానీ లేదా అడవుల్ని పెంపకం చేయడం కానీ ఇది ఏదో ఒక పని ప్రజలకు ఉపయోగపడేటువంటి పని చేస్తూ దాని ద్వారా ఆదాయాన్ని వారికి కల్పిస్తూ ఉంటుంది. ఇది ఒక గొప్ప ముందడుగ్గా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి పేదరికం నిర్మూలన అంటే వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవటం ఒకటి, అదేవిధంగా మరి ఇతర జీవనోపాధి అవకాశాలను కూడా మనం తెలుసుకొని దాన్ని బట్టి మనం వ్యవసాయాన్ని లేదా వ్యవసాయేతర వృత్తులను కనుక మనం చేపట్టగలిగితే ఖచ్చితంగా మనం లాభసాటిని లేదా జీవన ప్రమాణాన్ని పెంచుకోవడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. మరి అదేవిధంగా కేవలం ఒక చట్టం తీసుకొచ్చి ప్రభుత్వం తన చేతులు దులిపేసుకుందా అంటే లేదు, ప్రభుత్వం ఇంకా ఎన్నో చర్యలు చేపడుతుంది. ఏమిటి ఆ చర్యలు? పేదరిక నిర్మూలన ఎలా చేయవచ్చు మనం? దానికి ప్రభుత్వం చేసినటువంటి కృషి ఏమిటి? పేదరిక నిర్మూలనకి ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యల్లో మరొకటి, ప్రజలకి అందుబాటులో సరసమైనటువంటి ధరలకి చౌక ధరల దుకాణం కంటే తక్కువ ధరకి ప్రజలకు వస్తువులను అందజేయటం. అందులో సరసమైన ధరలకు అందుబాటులోకి ఆహారాన్ని తీసుకురావటం వలన పేదవాడైనా సరే ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ అతనికి తక్కువ ధరకి వస్తువులు అందజేయటం వలన అతనికి ఆహారం అందుబాటులోకి వస్తుంది అని నమ్మినటువంటి ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి హామీని తీసుకొచ్చింది. మరి అదేవిధంగా ఆహారాన్ని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ఆహార పదార్థాలను తీసుకురావడం జరిగింది. దీనికి ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవాల్సి వస్తే మన చరిత్రలో ఎంతో పేరుగాంచినటువంటి ఆర్థికవేత్త శాస్త్రవేత్త అయినటువంటి కౌటిల్యుడు రాసినటువంటి పుస్తకం, చాణక్యుడు రాసినటువంటి పుస్తకం అర్థశాస్త్రంలో తాను పేర్కొనటం జరిగింది. రాజు ఎప్పుడూ కూడా సగం తనకున్నటువంటి మిగులు ధాన్యాన్ని సగం విపరీతకర పరిస్థితుల్లో ప్రజల యొక్క కష్టాలు తీర్చడానికి వాడుకోవడానికి నిల్వ చేయాలి, మరి అదేవిధంగా మిగిలిన సగాన్ని మాత్రమే రాజు తన అవసరాల నిమిత్తం వాడుకోవాలి. ఆ విధంగా సంవత్సరం అయిపోతే మిగిలినటువంటి పాత ధాన్యాన్ని తీసి వాడుకుంటూ మరి కొత్త ధాన్యాన్ని నిల్వ చేయాల్సినటువంటి పరిస్థితి ఆయన పేర్కొంటూ ఉన్నాడు అర్థశాస్త్రాలు. ఈ విధంగా రాజు యొక్క బాధ్యతని తాను తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఈరోజు రాజు లేడు కాబట్టి రాజ్యాలు కూడా లేవు కాబట్టి దేశాలు దేశాన్ని పాలించేటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం యొక్క బాధ్యతను కూడా ఇక్కడ మనకి గుర్తు చేసినట్టుగా అవుతూ ఉంటుంది ఈ వాక్యం ద్వారా. మరి అర్థశాస్త్రంలో కౌటిల్యుడు చెప్పినటువంటి నీతి ఏమిటంటే ప్రజల యొక్క అవసరాల దృష్ట్యా ఎప్పుడూ ప్రభుత్వం కొంత మొత్తాన్ని ధాన్యాన్ని జాగ్రత్త పరచాలి. ఎప్పుడైతే ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారనేటువంటి విషయం ప్రభుత్వానికి తెలుస్తుందో వెంటనే ప్రజలకి సహాయం చేయడానికి ఆ నిల్వ ఉంచినటువంటి ధాన్యాన్ని వాడాలి అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఆ విధంగా చెప్పినటువంటి అర్థశాస్త్రాన్ని మనం ఆధారంగా తీసుకున్నా లేదా మరి ఏ ఆలోచనతో చేసిందో ప్రభుత్వం మనకు తెలియదు, కానీ మనం ఈ రోజున ప్రజా పంపిణీ వ్యవస్థ అనేది ఒకటి వచ్చింది. ప్రజలకి ముఖ్యంగా దిగువ మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి వారికి తక్కువ ధరలకి వస్తువులను అందజేయటం ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంగ్లీష్లో దీన్ని పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అని పిలుస్తూ ఉంటాం. ప్రజల్ని చౌకదారుల దుకాణాల దగ్గరికి వెళ్తే మామూలు దుకాణాల ధరల కంటే చాలా తక్కువ ధరకి బియ్యం పప్పు ఉప్పు నూనె ఇవన్నీ కూడా అందిస్తూ ఉంటారు. మరి దీనిపైన ఎన్నో విమర్శలు కూడా ఉన్నాయి. సరిగ్గా పనిచేయట్లేదు ఇవి, కొన్ని రాష్ట్రాల్లో ఆశించిన స్థాయికి అందుబాటులోకి రావటం లేదు అని కొన్ని విమర్శలు కూడా ఆ మధ్య వీటిపైన వచ్చినాయి. కాబట్టి 1997 సంవత్సరంలో ప్రభుత్వం ఒక కృత నిశ్చయంతో ఖచ్చితంగా మనం దీన్ని అమలు చేయాలి, ఎందువల్ల మనం దీన్ని అమలు చేయలేకపోతూ ఉన్నాం అని చెప్పి దీంట్లో ఉన్నటువంటి లోపాలని సరిచేసేటువంటి ఒక ప్రయత్నం చేశారు. ఒక సర్వే నిర్వహించి సామాన్య కుటుంబాలు ఎంతమంది ఉన్నాయి, మధ్యతరగతి కుటుంబాలు ఎంతమంది ఉన్నాయి, అతి పేద కుటుంబాలు లేదా వృద్ధులు ఉన్నటువంటి కుటుంబాలు ఎన్నున్నాయని చెప్పి
నివేదిక తీసుకోవడం గణాంకాలను తీసుకోవడం జరిగింది. ఆ గణాంకాల ప్రకారం అతి పేద కుటుంబాలకి వృద్ధులైనటువంటి కుటుంబాలకి ఉచితంగా 10 కేజీల బియ్యం ప్రతి వ్యక్తికి అందజేయడానికి వారికి అన్నపూర్ణ అంత్యోదయ కార్డులు జారీ చేయడం జరిగింది. అవి పచ్చ రంగులో ఉంటాయి. మరి ఎవరైతే మనకి పేదరికానికి దగ్గరగా ఉన్నారో పవర్టీ లైన్కి దగ్గరగా ఉన్నారో లేదా దిగు మధ్యత పవర్టీ దగ్గరగా ఉన్నారో వారికి బీపీఎల్ కార్డులు అని చెప్పి బిలో పవర్టీ లైన్ అని చెప్పి తెల్ల రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఎవరైతే కాస్త మెరుగైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో వారికి ఎటువంటి చౌకదార్ దుకాణాల్లో ఏ విధమైనటువంటి ధరకి దొరుకుతుందో అదేవిధంగా వీరికి మీ ఇతరత్ర కొట్లో కూడా దొరికేటట్టుగా వీరికి ఎటువంటి సబ్సిడీ లేకుండా వీరిని గుర్తిస్తూ వీరికి గులాబీ రంగు కార్డులను జారీ చేయడం జరిగింది. ఈ విధంగా అనవసరమైనటువంటి ఖర్చు ఎక్కడ జరుగుతుంది దుబారా అనేది గమనించి దాని ద్వారా దాన్ని తొలగించి ప్రత్యేకించి దృష్టి పెట్టి మరి పలానా సామాన్యుడికి పేదరికంలో మగ్గిపోతున్నటువంటి వారికి మనం అందజేయాలని చెప్పి కృత నిశ్చయంతో చేసినటువంటి ప్రయత్నమే టీపీడిఎస్, అది టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఒక సమాజంలో ఉన్నటువంటి ఒక వర్గంకు సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే పేదరికం, ఎవరికైతే నిర్ణీతమైనటువంటి ఆదాయం లేదో, ఎవరికైతే వృత్తిపరంగా వృద్ధి కనిపించదో, ఎవరికైతే రోజు వృత్తి ఉండదో, అటువంటి వారికి కాస్త సహాయం చేయాలని చెప్పి మనం ఈ యొక్క ప్రజా పంపిణీ విధానంలో కొన్ని మార్పులను తీసుకురావడం జరిగింది. ఆ విధంగా వచ్చినటువంటి మార్పుల్లో ముఖ్యంగా మనం చెప్పుకోదగినటువంటి మార్పు ఈ రేషన్ దుకాణాలు అని చెప్పి ప్రభుత్వం కొన్ని దుకాణాలని నడుపుతూ ఉంటుంది. ఇవి రాష్ట్రం మొత్తం సుమారు 40,000 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ఈ రేషన్ దుకాణాల ద్వారా ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి నేరుగా కొన్నటువంటి ఒక ధాన్యాన్ని, పప్పుని, ఉల్లిగడ్డల్ని, చింతపప్పుని వీటన్నిటిని చాలా సరసమైనటువంటి ధరకి, మార్కెట్ ధర కంటే తక్కువ ధరకి ఈ తెల్ల రేషన్ కార్డుదారులకి, మరి అదేవిధంగా అంత్యోదయ అన్న యోజన పథకంలో ఉన్నటువంటి వారికి కూడా చాలా తక్కువ ధరకు అందజేస్తూ ఉంటుంది. మిగతా ఖర్చు మొత్తాన్ని కూడా ప్రభుత్వం భరిస్తూ ఉంటుంది. మరి ఈ గులాబీ కార్డు లేదా ఎగువ మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వారికి ఈ ఖర్చు ఎటువంటి దోబరా కాకుండా వారు మార్కెట్ ధర కొనుక్కునే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా తెల్ల రేషన్ కార్డు ఎవరికైతే ఉందో కుటుంబంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తికి కూడా 4 కిలోల బియ్యం, పప్పు ఇవన్నీ కూడా అందజేస్తూ ఉంటారు. సుమారు కుటుంబంలో ఒక 5 ఉంటే 5 4 20 కేజీల బియ్యాన్ని కేవలం 1 రూపాయి చొప్పున 20 రూపాయలకి 20 కేజీల బియ్యాన్ని అందజేస్తూ ఉంటారు. మరి అదేవిధంగా ఈ అంత్యోదయ పథకంలో కనుక మనం చూస్తే ముసలి వృద్ధులు కనుక ఎవరైనా ఉంటే వారికి 10 కేజీల బియ్యం ఉచితంగా అందజేస్తూ ఉంటారు. ఎవరైనా వారిపైన ఆధారపడి ఉంటే వారికి కూడా కలిపి బియ్యాన్ని ఇస్తూ ఉంటారు. ఈ విధంగా ప్రభుత్వం తగినటువంటి చర్యలు తీసుకోవడం వలన ఈ యొక్క ప్రజా పంపిణీ వ్యవస్థలో మార్పులు తీసుకురావడం వలన ఇటు తమిళనాడులో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రాల్లో చాలా చక్కగా ఫలితాలని మనం సాధించగలిగాం. ప్రతి సామాన్యుడికి అందుబాటులోకి ఈ ధరల్ని తగ్గించి మరీ ప్రభుత్వం ఇవ్వటం ద్వారా నష్టం జరగకుండా అందరూ లాభపడే విధంగా ఉన్నట్టుగా మనకి గణాంకాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇప్పుడు మరి కొత్తగా వస్తున్నటువంటి వాదనలు ఏమిటంటే ప్రతి ఒక్కరికి హక్కు కదా, మనం జీవించే హక్కు ఎలాగైతే మనకు రాజ్యాంగం కల్పించిందో ప్రతి ఒక్కరికి మనకి 41వ అధికారంలో పేర్కొన్నట్టుగా చట్టంలో జీవించడానికి జీవనానికి కావాల్సినటువంటి పరిస్థితిని కల్పించడం కూడా ప్రభుత్వం యొక్క బాధ్యతగా పేర్కొన్నారు. కాబట్టి మన యొక్క ఆహారం కూడా మనకు ప్రాథమిక హక్కుల్లో భాగమే అని చెప్పి ఒక వాదన వస్తూ ఉంది. ఏది ఏమైనా మనం మన జీవన ప్రమాణాన్ని పెంచుకోవటం అంటే లేదా పేదరికం నుంచి విముక్తి పొందటం అంటే కేవలం ఉద్యోగం సంపాదించడం లేదా మెరుగైనటువంటి జీతాలు సంపాదించడం మాత్రమే కాదు, దానికి కూడా కొంత అవగాహన మనం పెంచుకోవాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. అదేమిటంటే మనకి ఆరోగ్యం, ఉండటానికి కావాల్సినటువంటి వసతులు, మంచి నీరు, మంచి ఆహారం, పోషక విలువలతో కూడినటువంటి ఆహారం, మరి అదేవిధంగా విద్యా అవకాశాలు. ఈ రోజున మన గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలకి ఎందుకు వ్యవసాయం తప్ప వేరే వృత్తి చేయలేకపోతున్నారంటే వారికి విద్యా అవకాశాలు లేవు కాబట్టి. అదే ఈ రైతులందరూ కనుక విద్యావంతులు అయ్యి ఉంటే,
ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యోగాన్ని సంపాదించుకోవడానికి అర్హతను కలిగి ఉండేవారు. ఆ అర్హత లేదు కాబట్టే వారికి వ్యవసాయం తప్ప వేరే ఉపాధి మార్గం అనేది కనిపించడం లేదు. కాబట్టి విద్యా అవకాశాలు కల్పించాలి. గుడ్డ మనం ధరించడానికి మంచి గుడ్డ ఉండాలి మనకి. మరి అదేవిధంగా ఆవాసం, మనం చంద్రయ్య ఉదాహరణ చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం, అతను మార్కెట్ ప్రాంతంలో పనిచేసుకుంటూ రాత్రులు ఈ యొక్క మురికివాడల్లో నివసిస్తూ ఉంటాడని, అంటే నివాసానికి యోగ్యం కానటువంటి ప్రాంతాల్లో అతను నివసిస్తూ ఉంటాడు. కాబట్టి అతనికి అనారోగ్యం రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మంచి పరిశుభ్రమైనటువంటి పరిసరాలు ఉన్నటువంటి ప్రాంతంలో అతను కనుక నివసిస్తూ ఉంటే అతను ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉంటూ ఉంటుంది. మరి అదేవిధంగా మంచి నీరు, ఎప్పుడైతే మీరు మంచి నీరు సేవించరో మీకు సర్వ రోగాలు రావడానికి ముఖ్యమైనటువంటి కారణం అదే అవుతూ ఉంటుంది. మరి పారిశుద్ధ్య సమస్య కానీ, మరి కాలుష్యం లేనటువంటి గాలి, మనకి తెలియకుండా మనం ఎన్నో సమస్యలు పాలన పడటానికి కారణం మనం పీల్చేటువంటి గాలి. ఆ గాలిలో ఎంతో దోషం జరుగుతూ ఉంటుంది, ఎంతో కాలుష్యం నిండిపోయి ఉంటూ ఉంటుంది. మన ఊపిరితిత్తులన్నీ కూడా కాలుష్యంతో నిండిపోయి శ్వాసకు సంబంధించినటువంటి ఎన్నో బాధలు మనకు వస్తూ ఉంటాయి. మరి ఈ విధంగా కేవలం ఒక ఉద్యోగం, ఒక జీతం, ఒక ఉపాధి మాత్రమే కాకుండా మన జీవన విధానంలో మార్పు, మనకు కావాల్సినటువంటి మౌలిక వసతులు, విద్య, ఆహారం, వైద్యం, ఇవన్నీ కూడా మనకి సంబంధించినటువంటి ప్రాథమిక హక్కుల్లో భాగమే. మనం అనుకునేటువంటి ప్రాథమిక హక్కుల్లో, ఆర్థిక సామాజిక హక్కుల్లో ఇవన్నీ భాగమే అనేటువంటి ఒక ఆలోచన ధోరణి, ఒక అవగాహన ప్రతి భారతీయుడికి కలగాల్సినటువంటి ఆ సమయం ఆసన్నమైంది. ఇది ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి హక్కు, ఏ ఒక్కరికి మాత్రమే సంబంధించినటువంటి హక్కు కాదు, ప్రతి ఒక్కరికి ఉండాల్సినటువంటి ప్రాథమిక హక్కుల్లో ఇవి కూడా ఒకటి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ విధంగా అవగాహన పెంచుకోవాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ పాఠ్యాంశంలో మనం నేర్చుకున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు, మొదటిది అసలు పేదరికం అంటే ఏమిటి, దానికి రెండు ఉదాహరణలు మనం చూడటం జరిగింది. అటు చంద్రయ్య యొక్క జీవితాన్ని, మరి రామాచార్య యొక్క జీవితాన్ని మనం గమనిస్తే పరిస్థితుల యొక్క మార్పు కానీ లేదా కొత్త కొత్త ఆవిష్కరణలు జరిగినప్పుడు వాటి యొక్క ప్రభావంతో జీవన విధానంలో వచ్చేటువంటి మార్పులు, తద్వారా జరిగేటువంటి పరిణామాలు, వలసలు వెళ్ళిపోవటం గ్రామాల నుంచి పట్టణాలకి, దానికి ముఖ్యమైనటువంటి కారణాలు ఏమిటి, మరి ఆ సమస్యకి పరిష్కారాలు ఏమిటి, ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలు, ఉపాధి హామీ పథకాలు కానీ లేదా ప్రజా పంపిణీ వ్యవస్థ విధానం కానీ, అందులో వచ్చినటువంటి మార్పులు అవి ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడ్డాయి, దాన్ని ఏ విధంగా మళ్ళీ మార్పు చేయడం వలన ఎక్కువ శాతం మెరుగైనటువంటి ఫలితాలని మనం సాధించగలిగాం, అసలు మనం పెంచుకోవాల్సినటువంటి అవగాహన ఏమిటి, మనకి పట్టణ ప్రాంతాల్లో ఉంటే ఎంత శక్తి కావాలి, పల్లె ప్రాంతాల్లో ఉంటే ఎంత శక్తి మన శరీరానికి అవసరం ఉంటుంది, ఇవన్నీ కూడా మనం చర్చించుకున్నాం. మరి మనం ఈ యొక్క పాఠ్యాంశంలో ముఖ్యంగా నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఎలా అయితే మనకి జీవించే హక్కు ఉందో, ఎలా అయితే మన రాజ్యాంగం మనకి ప్రాథమిక హక్కులను కల్పిస్తుందో, అదేవిధంగా మనకి ఆర్థికంగా సామాజికంగా కూడా కొన్ని హక్కులు ఉన్నాయి. మంచి నీరు, మంచి ఆహారం, మంచి వైద్యం, మంచి ఆవాస యోగ్యమైనటువంటి ప్రాంతం, విద్య అవకాశాలు, ఇవన్నీ కూడా కల్పించడం ప్రభుత్వం యొక్క బాధ్యత, పొందటం మన యొక్క హక్కుల్లో ఇది కూడా ఒక భాగం అనేటువంటి ఒక విషయాన్ని మన భారతీయులందరూ అవగాహన పెంచుకోవటమే ఈ యొక్క పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశం.